ఫస్ట్లో అమ్మ కొంచెం కోప్పడేది, కానీ ఇప్పుడు అలవాటు అయిపోయింది అమ్మకు కూడా. అసలు నువ్వు అటు చూడకుండా చెప్తున్నావు, కానీ మీ అమ్మ నువ్వు ఇంటికి రా నీ పని చూసుకుంటా అన్నట్టు చూస్తున్నారు మీ మమ్మీ. అందుకే నేను అటు చూడకుండా What to see, lot of celebrities there. వాళ్ళతోని ఫోటో దిగాలన్నా కానీ కూడా టెన్షన్ ఉన్నది అడగలేకపోతున్నాము. ఓన్లీ వి వేర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ అవర్ పర్ఫార్మెన్స్. అంతమంది సెలబ్రిటీస్ ఉన్నారు, చాలా భయం వేసింది అని చెప్పి ఓన్లీ ప్రియాంక చోప్రా గారితో ఫోటో దిగారు. అంటే మీలాంటి అత్తగారు మినిమం ఒక సిటీకి 10 మంది ఉంటే అత్తగారు కూడా ప్రాబ్లం అని సాల్వ్ అయిపోతుందండి. అంటే వరల్డ్ లో సాల్వ్ అవని ప్రాబ్లమ్స్ అదే. అంటే న్యూటన్ 7th లా అది. ఒక బ్యూటిఫుల్ సాంగ్, బ్యూటిఫుల్ లిరిక్స్. యాక్చువల్ అమ్మాయిని పోగొట్టడానికి చాలా మంది ఈ ఫస్ట్ లైన్స్ ని చాలా వాడుకున్నారు సార్, అందులో ఒకడిని నేను కూడా. సార్ థ్యాంక్ యూ చెప్పినా చాలా మొహమాటంగా చెప్తారు. యాక్చువల్ ఆయన రాసే పాటలు ఆణిముత్యాలు, ఆయన ఉండే తీరేమో స్వాతి ముత్యం. ఓకే బాయ్ బాయ్. ఎన్ని ఫిల్మ్స్ రాశారు సార్? 860 సినిమాలు, 28 సంవత్సరాలు, 3600 పాటలు. చిత్రగుప్తు తర్వాత చంద్రబోస్ గారే. పాప ఎన్ని రాస్తూనే ఉన్నారు. అవును, నేను చలన చిత్రగుప్తుని. సెంటర్ స్టేజ్కి రా. లాస్ట్లో వాయించావు కదా సోలో, ఎలా బ్రో? మిగతా మ్యూజిక్ థియేటర్లు పాత మాత్రం బాగా వాయిస్తావు. ఫస్ట్ ఆ పాయింట్ అడిగేశాను. మై హార్ట్ ఇస్ హ్యాపీ, నేను వెరీ వెరీ హ్యాపీ. ఒక్కసారి స్పెక్స్ తీవా, ఎక్స్ప్రెషన్ తీ బ్రో. నీ కళ్ళల్లో కళ్ళు చూసి మాట్లాడాలనుకుంటున్నాను బ్రో. కానీ ఇషాన్ సార్ నేను ఒకటి చెప్తా. మొన్న నా ఫోటో పెట్టి గోల్డెన్ కల్ అని పెట్టారు స్టోరీ. నేనేమో పాట వినకుండా చాలా సీరియస్ గా వెరీ స్వీట్ సార్, వెరీ నైస్ సార్, సో కైండ్ సార్ అన్ని పెట్టేసి ఇంటికి వచ్చి విన్నాక వెనక పాట పులిహోరా పులిహోరా అనుంది.